జాతిపిత మహాత్మాగాంధీ నడియాడిన నేల ఇది. నాటి సత్యాగ్రహాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన వేదిక ఇది. దేశ స్వతంత్ర సమపార్జనలో ఎందరో యోధుల్ని తీర్చిదిద్దగలిగిన స్థలం ఇది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తూ పరిపూర్ణ గాంధేయవాదుల్ని అందించిన నేల ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే అహింస స్వాతంత్ర సమర క్షేత్రం ఇది. ఇదే సీతానగరం కస్తూరిబా ఆశ్రమం. ఇంతటి మహత్తర చరిత్ర కలిగిన ఆశ్రమం ఇప్పుడు దీనావస్థలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. దేశంలోనే దార్శనీయ చారిత్రక క్షేత్రాల్లో ఇదొకటి. దేశ స్వతంత్ర పోరాటంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ప్రదేశం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 93 సంవత్సరాల చరిత్ర ఉన్ననాటి క్షేత్రం. 1924 ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు బ్రహ్మజ్యోతిల సుబ్రహ్మణ్యేశ్వర శర్మ స్థాపించిన నాటి ఆశ్రమమే కస్తూరుబా ఆశ్రమం. గోదావరి నది ఒడ్డిన రాజమండ్రి నగరానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆశ్రమం స్థాపన జరిగింది. ఆశ్రమ స్థాపన సమయంలోనే టెలిగ్రామ్ ద్వారా జాతిపిత గాంధీజీ నుంచి ఆశీస్సులు అందాయి బ్రహ్మజ్యోతిల వారికి. ఆశ్రమం భావ వికాసాన్ని కలిగిస్తుందని భావిస్తున్నానంటూ గాంధీ సందేశమిచ్చారు టెలిగ్రామ్ ద్వారా. గౌతమి సత్యాగ్రహ ఆశ్రమం అంటూ నామకరణం జరిగింది. అనంతర కాలంలో అంటే 1929 ఖాదీ నిధి సేకరణలో భాగంగా గాంధీజీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఈ సమయంలో మే 8 గాంధీజీ ఈ ఆశ్రమాన్ని సతీ సమేతంగా వచ్చి 2 రోజులు విడుద చేశారు. ఆ సమయంలో ఆయన కోసం ప్రత్యేకంగా ఒక కుటీరాన్ని నిర్మించారు. ఆ సమయంలో గాంధీజీతో పాటు కస్తూరుబా వ్యక్తిగత కార్యదర్శి ప్యారీలాల్, ప్రముఖ దేశభక్తులు కొండా వెంకటప్పయ్య, దుర్గాబాయి దేశముఖులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి గాంధేయవాదులు తరలివచ్చారు. ఆశ్రమాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బై ప్రసంగించారు. గాంధీజీ స్వయంగా చరఖ తిప్పారు. ఆ చరఖ నేటికి భద్రంగా ఉంది. 2వసారి హరిజనోద్యమంలో భాగంగా తలపెట్టిన పర్యటనలో 1933 డిసెంబర్ 25 ఈ ఆశ్రమానికి వచ్చారు. ఇలా ఈ ఆశ్రమాన్ని ఎక్కడ లేని ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతేకాకుండా స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి ఎందరో యువకులను స్ఫూర్తి నింపింది ఈ ఆశ్రమం. ప్రజలందరిలోనూ దేశభక్తిని నింపింది ఈ ఆశ్రమం. ప్రముఖ స్వతంత్ర పోరాట యోధులైన మాల్యాంకర్, టంగుటూరు ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య, పొట్టి శ్రీరాములు, జయప్రకాష్ నారాయణ్, గోపాబంధు చౌదరి, సిడి దేశ్ముఖ్, దుర్గాబాయి దేశ్ముఖ్, వావిలాల, మద్దూరి అన్నపూర్ణ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వివి గిరి, నీలం సంజీవ్ రెడ్డి వంటి మహనీయులు ఎందరో ఈ క్షేత్రాన్ని సందర్శించారు. స్వాతంత్రానికి పూర్వం దేశభక్తి కోసం వేదికగా మారిన ఆశ్రమం అనంతర కాలంలో పేద, నిరుపేద, వితంతు, అనాథ మహిళలకు ఓ ఆశ్రమంగా మారింది. మహిళల స్వావలంబన కోసం వివిధ రకాల పరివృత్తుల్లో శిక్షణ అందిస్తుంటారు. ఇక్కడ చేరిన మహిళలు చాలామంది స్వయం ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా ఈ ఆశ్రమానికి అనుబంధంగా ఉన్న పాఠశాల, ఆసుపత్రి నడుస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఈ 2 అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయని టైలరింగ్, ఎంబ్రాయిడరీ, శారీ పెయింటింగ్, కంప్యూటర్, విద్యారంగాల్లో మహిళలు ఇక్కడ అభ్యసిస్తున్నారు. ప్రతి నెల దాదాపు 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. గత ఏడాది వరకు కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ నుంచి నిధులు అందాయి. ఈ ఏడాది నుంచి నిధులు ఆగిపోయాయి. వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆశ్రమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలలో దాతల సహకారంతో ఆశ్రమం నిర్వహణ చేపడుతూ వచ్చారు. అయితే ప్రతి నెల దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు చేయాలంటే భవిష్యత్తులో కష్టతరం కానుంది. ఈ నేపథ్యంలో ఇంతటి మహత్తర చరిత్ర కలిగిన ఆశ్రమం ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది. సబర్మతి నది తీరాన వెలసిన సబర్మతి ఆశ్రమంలా వృద్ధి చెందాలన్న గాంధీజీ ఆశయం ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నెరవేరే సూచనలు కనబడటలేదు. అనాథలకు ఆశ్రయం ఇచ్చిన ఆశ్రమం ఓ అనాథలా మిగిలిపోతోందన్న ఆవేదన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. మహనీయులు తిరగాడిన నేలపై దేశభక్తిని నరనరాన నింపిన క్షేత్రం అభివృద్ధిపై నీలనీళ్లు కమ్ముకున్నాయి. అహింసనే ఆయుధంగా, అక్షరాలనే బ్రహ్మాస్త్రాలుగా మలిచి ఎందరో వీరుల్ని తయారు చేసి బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఆశ్రమం ఇప్పుడు అనాథలా మారుతుండడం అందరినీ కలిచివేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఖ్యాతిగాంచిన గాంధీజీ ఆశ్రమానికి చెదలపడుతున్నాయి. చారిత్రక క్షేత్రంగా 10 కాలాలు బాసిల్లాల్సిన ఆశ్రమం
మూలన పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకనే ఆపన్నహస్తం ఉంటే మరోసారి ఎందరో మహిళల జీవితాల్లో వెలుగు రేఖల్ని ప్రసరింపజేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఇన్ వరల్డ్. మరిన్ని వీడియోల కోసం లాగాన్ టు న్యూస్ ఇన్ వరల్డ్.